నేడు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేనేజర్ చిన్నరాముడుకు చెత్తపై పన్నులు వసూలు ఆపాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు సుమలత వినతి పత్రం అందించారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, గ్యాస్ పెట్రోల్ కరెంటు బిల్లులు పెరిగిన సమయంలో చెత్తపై పన్నులు వేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా చెత్త పన్నులు వసూలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. పేద ప్రజలకి పనులు దొరకడం లేదు, వాళ్ళకి తిండికే ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో చెత్తపై పనులు 6 నెలలకు కట్టాలని ఇబ్బందులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన సమయంలోనే పేద ప్రజలను ఇంత పీడించడం చాలా బాధాకరము. ఎందుకంటే ఇప్పుడు కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, గ్యాసు నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. జనాలు పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు చెత్త పన్నులు 6 నెలలకు ఒకేసారి కట్టాలంటే పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని చెత్తలు పన్ను ఆపేయాలని మేము కోరుతున్నాం.